Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిక్కుల్లో మాజీ మంత్రి కిడారి శ్రవణ్. మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ చిక్కుల్లో పడ్డారా? ఆయనకు జగన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిందా అంటే తాజా పరిణామాలను పరిశీలిస్తే అవునని అంటున్నారు పరిశీలకులు. 2017లో అప్పటి వైసీపీ నాయకుడు అరకు నుంచి విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతర కాలంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతోనే ఆయన పార్టీ మారిన విషయం బహిరంగ రహస్యం. అయితే ఇంతలోనే మావోయిస్టులు సర్వేశ్వరరావును బహిరంగంగా కాల్చి చంపారు. దీంతో సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు కిడారి శ్రవణ్ను పార్టీలోకి తీసుకున్నారు. ఎన్నికలకు 6 మాసాల ముందు ఆయనకు మంత్రిగా కూడా పదవి ఇచ్చారు. ఇక ఎన్నికల్లో అరకు టికెట్ను శ్రవణ్కు కేటాయించారు. అయితే ఆ ఎన్నికల్లో జగన్ సునామీ నేపథ్యంలో శ్రవణ్ ఓడిపోవడం, తర్వాత పార్టీలోనూ చురుగ్గా ఉండని విషయం తెలిసిందే. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, తండ్రి కూడా నక్సల్స్ చేతిలోనే మరణించిన నేపథ్యంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 16 మంది బ్లాక్ కమాండోలతో శ్రవణ్కు భారీ భద్రత కల్పించింది. ఇక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోయిన నేపథ్యంలో జగన్ అధికారంలో రావడంతో వెనువెంటనే ఈ భద్రతను 8 మందికి తగ్గించారు. ఆ తర్వాత కిడారి శ్రవణ్ భద్రతపై రిపోర్టులు తెప్పించుకున్న జగన్ 4 మాసాల క్రిందట ఈ భద్రతను 4కి తగ్గించారు. తాజాగా పూర్తిగా భద్రతను ఎత్తివేశారు. ఈ పరిణామంతో శ్రవణ్ పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్టయింది. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లకు కూడా భద్రత తగ్గించిన ప్రభుత్వం ఈ క్రమంలోనే శ్రవణ్కు తగ్గించిన రాజకీయంగా ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. తనను రాజకీయంగా టార్గెట్ చేసేందుకే జగన్ ఇలా భద్రత తగ్గించారని శ్రవణ్ ఆరోపిస్తున్నారు. మరోపక్క ఈ విషయాన్ని సీరియస్గా తీసుకునేందుకు చంద్రబాబు సైతం సిద్ధంగా లేకపోవడంతో ఆయన మరింతగా డోలాయమానంలో పడ్డారని అంటున్నారు. పార్టీని పుంజుకునేలా చేయడంలో శ్రవణ్ వెనుకబడడం, స్థానికంగా ఆయన నాయకత్వానికి కలిసి రాకపోవడం వంటి కారణాలతో చంద్రబాబు కూడా ఆయనను పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఇప్పుడు భద్రత తగ్గించడం వంటి పరిణామాలతో టీడీపీలో కొనసాగాల లేక వైసీపీలో చేరిపోవాలా అనే సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరేం చేస్తారో చూడాలి.